Hello all, welcome back to my channel Monica Vlogs. This video is cake crispy and actually anniversary roju mem cut cake undi kada, so ade ee video lo share chestunnanu. So let's get started. Ippudaithe nenu oka 1/4 cup oil vesanu, alage 1/3 cup nenu ikkada condensed milk teeskunnanu, and ikkada alage nenu oka 1/3 cup powder sugar kuda iskunnanu. Measuring cups untayi kada, so ippudu nenu mottham lumps lekunda whisker tho nenu mix chestunnanu. Malli cheptunnanu ikkada vachesi nenu 1/4 cup oil iskunnanu, and alage ikkada vachesi 1/3 cup condensed milk iskunnanu, and alage 1/3 cup sugar iskunnanu. వచ్చేసి నేను ఒక పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను, అండ్ అలాగే నెక్స్ట్ ఒక పించ్ ఆఫ్ కుకింగ్ సోడా తీసుకున్నాను. మనం ఈ బ్లెండర్ తో బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అయితే నేను ఒక ఫుల్ కప్ ఆఫ్ మైదా తీసుకున్నాను, అంటే అది హాఫ్ కప్ మెజరింగ్ కప్స్ లో. సో అది మనం కంప్లీట్ గా లంప్స్ లేకుండా బ్లెండ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/3 కప్ మిల్క్ తీసుకున్నాను. మధ్య మధ్యలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అది మనం లంప్స్ లేకుండా ప్రాపర్ గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్ గా మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ ఉంటే ఒక 2 డ్రాప్స్ నేను దానిలో వేసుకుని మళ్ళీ కంప్లీట్ గా మిక్స్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక మీరు దేనిలో కుక్ చే కేక్ బేక్ చేసుకోవాలనుకుంటే అది తీసుకొని నేను ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను. గీతో కంప్లీట్ గా స్ప్రెడ్ చేసేయాలి. అలాగే ఒక స్పూన్ ఆఫ్ మైదా తీసుకుని మొత్తం ట్యాప్ చేయాలి. మొత్తం దాన్ని కంప్లీట్ గా మొత్తం ట్యాప్ చేసేసి రిమైనింగ్ పౌడర్ ఉంటే ఏమన్నా త్రో చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఈ బ్యాటర్ ఉంది కదా, ఇది నేను బాక్స్ లో వేస్తున్నాను. సో మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్ గా ప్లఫీ గా చాలా టేస్టీ గా వచ్చిందండి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్ గా. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నేను స్టవ్ ఆన్ చేసి దాని మీద ఏమన్నా ప్రెజర్ కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు, లేదన్నా ఏమన్నా పాన్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. అది స్టవ్ ఆన్ చేసేసాక నెక్స్ట్ మనం బాగా ఒక 5 మినిట్స్ కొంచెం హీట్ అవ్వాలి. ఆ ప్యాన్ ఈ స్టాండ్ పెట్టుకోండి, ఇది మనకి హాట్ స్టాండ్స్ ఉంటాయి కదా, ఈ హాట్ స్టాండ్ దానిలో ప్లేస్ చేసుకోండి. కింద శాండ్ వేసుకున్నా పర్లే, వేసుకోకపోయినా పర్లే. అండ్ ఈ బాక్స్ ప్లేస్ చేసుకోండి దీనిలో. అండ్ అలాగే ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ కొన్ని నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రెడ్ కలర్ గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ యాడ్ చేశాను, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అండ్ ఇక్కడ నేనైతే లిడ్తో కవర్ చేసేసాను. ఇది మనకి కేక్ మొత్తం కంప్లీట్గా బేక్ అవ్వడానికి 30 to 40 మినిట్స్ అయితే పడుతుంది. ఒక 40 మినిట్స్ అయితే కన్ఫామ్గా పడుద్ది, ఫిక్స్ అయిపోండి. మనకి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను మనం కొంచెం ట్యాప్ చేసుకొని కొంచెం హీట్ అంతా పోయాక కొంచెం ట్యాప్ చేసుకుంటే మనకి ఇది వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నాకు ఎందుకు వచ్చిందంటే ఆ రోజు నేను ఒక డిఐవై చేస్తున్నాను, సో ఇంకా టైం ఎక్కువ చాలాసేపటికి తీయలేదు అని ఇంకా కొంచెం అలా స్టిక్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఒక బౌల్లో ఇది వచ్చేసి ఓరియో బిస్కెట్స్ అండి. ఇది పౌడర్ చేసుకోవాలి, క్రీమ్ తీసేసి ఓన్లీ బిస్కెట్స్ మాత్రమే పౌడర్ చేసుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కొంచెం మంచి టెక్స్చర్ వచ్చే వరకు దీన్ని బ్లెండ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఇది మనం కేక్ మీద అప్లై చేస్తాము. సో ఈ ఓరియో క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంది ఇలా కేక్ మీద. ఇన్ఫ్యాక్ట్ మనకి క్రీమ్ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. క్రీమ్స్ కోసం చాలా ట్రై చేసా బయట, బట్ దొరకలేదు. ఇంకా అందుకే నేను ఇది ఇలా ఆలోచించి ఇది ఒకటి క్రీమ్ లాగా రెడీ చేశాను. సో చాలా చాక్లెట్ టేస్టీ అయితే వచ్చింది. డైరీ మిల్క్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు, బిస్కెట్ అయినా పర్లేదు, ఓరియో బిస్కెట్స్ అయినా ఏ చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న బిస్కెట్ అయినా పర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను దానిలో క్రీమ్ని మనం కొంచెం మిల్క్తో మిక్స్ చేసుకుని పైన నేమ్స్ కూడా రాసుకోవచ్చు. ఫుల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. నేను అక్కడ నా దగ్గర పిస్తా బిస్కెట్స్ ఉంటే మొత్తం రౌండ్గా కంప్లీట్గా ఫిల్ చేశాను, కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఫిల్ చేశాను కంప్లీట్గా. సో లుక్ అయితే చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్.